వేదిక మీద ఆశీర్లైనటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ కన్వీనర్ వెంకటరమణ గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ మహిళా అధ్యక్షురాలు ఇందిరా శోభన్ గారికి, మా తెలంగాణ జాగృతి రాష్ట్ర యువత విభాగానికి కన్వీనర్ విజయభాస్కర్ గారికి, అదేవిధంగా మా తెలంగాణ జాగృతి ఓవర్సీస్ యూత్ కోఆర్డినేటర్ శ్రీధర్ బండారు గారికి, మరి ఇవాళ జాగృతిలోకి వచ్చి జాగృతి సంస్థను మరింత బలోపేతం చేస్తున్నటువంటి యువమిత్రులు ప్రశాంత్ గారికి, పూర్ణచంద్ర గారికి, నుండి జాగృతిని బలోపేతం చేయడానికి వచ్చినటువంటి మిత్రులు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరెంతో మంది యువమిత్రులు తుంగతుర్తి నుండి మంచిర్యాల డిస్టిక్ కన్వీనర్ ఫణీంద్ర భూపతి గారికి, అదేవిధంగా నల్గొండ జిల్లా నుండి జాయిన్ అయినటువంటి ధూమ్ధామ్ కళాకారులు ఆ మిత్ర బృందానికి అందరికీ కూడా మరి పేరు పేరున ఉద్యమాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. జాగృతి వేదికల మీద, ఉద్యమ వేదికల మీద ఉన్నప్పుడు డెఫినెట్గా మనం చాలా సిస్టమేటిక్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే మనందరం కూడా సీటీ వేస్తున్నాం, సపోర్ట్ వస్తున్నాం, బట్ ఇందులో ఓకే. సో ఇవాళ మనందరికీ కూడా తెలిసి తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ ఒక 7 సంవత్సరాల నుంచి కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ జాగృతిలో 6 విభాగాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది అందరికీ తెలిసింది, బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, మరి సాంస్కృతిక విభాగం. ఎందుకంటే బతుకమ్మ పండుగను మనం ఎత్తుకున్నప్పటి నుంచి తెలంగాణ జాగృతి అంటేనే బతుకమ్మ పండుగ అనే కాడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే దాంతోపాటు మా విద్యార్థి మిత్రులు, యువమిత్రులకు సంబంధించి కూడా మరి ఎన్నో రకాల కార్యక్రమాలు కూడా మనం చేస్తూ ముందుకొస్తా ఉన్నాం. పర్టికులర్లీ మరి మా యంగ్ టైగర్ డైనమిక్ సోదరుడు విజయభాస్కర్ ఎప్పటి నుంచి అయితే జాగృతి యువత పగ్గాలు చేపట్టారో ఆనాటి నుండి మరి 10 జిల్లాల్లో కూడా యువజనులు అందరూ కూడా కదిలి జాగృతిని బలోపేతం చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా యూత్ గురించి చాలామంది చాలా ఇన్స్పిరేషన్ కొటేషన్ చెప్తారు, చాలా రకాలుగా మాట్లాడతారు. ఎందుకంటే యువత అనేటటువంటిది ఏ దేశానికైనా వెన్నెముక లాంటి మనందరికీ తెలిసింది. ఏ ఉద్యమం పుట్టాలన్నా, ఆ ఉద్యమం నిలబడాలన్నా, ఆ ఉద్యమం విజయం వైపు ప్రయాణం చేయాలన్నా, గమ్యాన్ని ముద్దాడాలన్నా కూడా ఆ దేశానికి యువతనే అవసరం. మరి ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కూడా మనం చూసాం, విద్యార్థులు, యువత, మహిళలు అందరూ కూడా వారి వారి భూమికను పోషించారు, వారి వారి పాత్రను పోషించారు. మనందరికీ తెలిసి తెలంగాణ ఉద్యమం యొక్క విజయం అంటే మన ప్రజల యొక్క పట్టుదల, మన యువత యొక్క పట్టుదల. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణ ఉద్యమంలో మనకు, అయినా మనం అధిగమించుకొని ముందుకెళ్తూ వచ్చినా ఫైనల్గా మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ యూత్ అందరికీ దేశవ్యాప్తంగా రకరకాలుగా మెసేజెస్ వస్తూ ఉన్నాయి. రకరకాల వైపుల నుండి, రకరకాల ఫోర్సెస్ నుంచి కూడా కన్ఫ్యూజింగ్ ఒక మెసేజెస్ వస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంలో తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డటువంటి సందర్భంలో తెలంగాణ యువత యొక్క పాత్ర ఏది ఉండాలన్నటువంటిది మనకు క్లారిటీ ఉంది. ప్రధానంగా తెలంగాణ వ్యక్తులు చాలా మంది జీవితాలు నాశనం చేస్తున్నారు, చాలా ఇళ్ళు, చాలా మంది మరి బిడ్డలు చనిపోతే వాళ్ళ ఇళ్ళని కూడా డిస్టర్బ్ అయినటువంటి పరిస్థితి. మరి ఎంతో మంది చదువులు కోల్పోయి మన జాగృతిలోనే దాదాపుగా 7-8 మంది పిల్లలు వాళ్ళ జాబ్ చదువు పెట్టుకొని వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎన్నో రకాలుగా త్యాగాలు చేస్తారు. మరి ఇప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత మన రోల్ ఎట్లా ఉండాలన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ప్రధానంగా యూత్ అందరికీ కూడా ఇవాళ మేము చేసేటటువంటి అప్పీలు వచ్చారు. రాష్ట్రం వచ్చిందనగానే సంబరం కాదు, వెళ్ళాలితో కానీ పండుగన్నట్టు రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రధానంగా మనం ఆలోచించుకోవాల్సింది డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి. మరి డెవలప్మెంట్ ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని చెప్పి ఈ పొలిటీషియన్ని ఆ పొలిటీషియన్ని వర్తం మనం పిచ్చేకన్నా ముందు మనం ఏం చేస్తున్నామని ఆలోచిస్తాం. చాలామంది యువత నాతో సహా, అంటే మన జనరేషన్ దగ్గర నుండి కూడా ఎట్లా వస్తుందంటే చదువు చదవకుండా అమెరికా పోవాలి, భారతదేశం గంగలు కలుస్తుంది, అమెరికా పోవాలన్నటువంటి మోజుల్లో చాలామంది లేని అందరం కూడా తిరిగి వచ్చింది. కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి డిఫరెంట్. కొత్త రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి చాలా అవకాశాలు వచ్చేటటువంటి పరిస్థితి. ఇంత ఉద్యమంలో పాల్గొనే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనం ఉద్యమం చేసిన వాళ్ళం. రేపు ఒక్క 10 సంవత్సరాలు మనం కాదనుకుంటే మన రాష్ట్రం అద్భుతంగా డెవలప్ అవుతుంది. మన జీవితం ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనము ప్రభుత్వ ఉద్యోగాల్లో కనుక వెళ్ళగలిగితే ఎంఆర్ఓలుగా, ఆర్డీఓలుగా, కలెక్టర్లుగా, ఎస్పీలుగా, డిఎస్పీలుగా మనం ఉండగలిగితే, మన వనరులను మనమే మళ్లించుకోగలిగితే చాలా అద్భుతంగా తెలంగాణ డెవలప్ అవుతుంది. మొత్తం మూమెంట్లో మనం చాలాసార్లు విషయం ఈ ఆంధ్ర ప్రభుత్వాలు ఇట్లా చేస్తలేవు, మన నీళ్లు మనకిస్తలేవు, మన ఉద్యోగాలు మనకిస్తలేవు, మన దగ్గర బొగ్గు ఉంటే, మన దగ్గర ఐరన్ ఉంటే బయ్యారంలో విజయవాడలో పోయి ప్లాంట్ పెడతా అని చెప్పి మన కిరణ్ కుమార్ రెడ్డి
అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఈరోజు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ రావాలి. రావాలంటే ఏం చేయాలి, మన జాగృతి యువత అయినా మొత్తం తెలంగాణ యువత అయినా కూడా నడుం కట్టుకొని రేపు వచ్చేటటువంటి ప్రభుత్వాల మీద ప్రెజర్ చేసి ఇమ్మీడియట్గా అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి. ఎందుకు, అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే మీలాంటి యువతకు ఒక 50,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సింగరేణిలో ఒక్క సింగరేణిలో కొన్ని పాలసీ చేంజెస్ చేస్తే అద్భుతమైనటువంటి ఉద్యోగాలు మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. బ్యూటిఫుల్ డెవలప్మెంట్ వస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, సింగరేణి కోల్ మైన్లో చాలా చిన్న చిన్న కాంపనెంట్స్ అవసరం ఉంటుంది. ఆ కాంపనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఇన్ని రోజులు విజయవాడలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీకి ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ మూతపడుతుంటే మ్యాండేటరీ ఒక పాలసీ వేసింది, ప్రతి సంవత్సరం సింగరేణి నుంచి అక్కడికే ఆర్డర్ పోవాలి. అక్కడ ఉద్యోగం బతికింది, అక్కడ ఫ్యాక్టరీ బతికింది, మన దగ్గర ఒక చిన్న ఫ్యాక్టరీ కూడా రాదు. ఇప్పుడు మేమంటున్నాం రేపటి తెలంగాణలో సింగరేణి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, వారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రాంతానికి సంబంధించిన యూత్ ఎవరైతే ఉన్నారో వారికి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకునేటటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి. రేపటి ఆ ప్రభుత్వాలను మనం డిమాండ్ చేయాలి. అట్లా డిమాండ్ చేయాలంటే తెలంగాణ జాగృతి యువత విభాగం ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలి. ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రతి పాలసీని, ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయాన్ని అది ప్రజలకు అనుకూలంగా ఉన్నదా లేదా అని ప్రజలకు చెప్పగలగాలి. ప్రజలకు ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా కూడా మన వాళ్ళైనా సరే మనం గలమెత్తి విమర్శించేటటువంటి ధైర్యాన్ని మనం నింపుకోగలగాలి. ఇంకొక మంచి అంశం, మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అంశం, ఇవాళ కేవలం ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు, మరి ఆ పాలసీలు చేసేటటువంటి పాలిటిక్స్లో కూడా యూత్ ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా. ఇవాళ మీరు చూస్తున్నారు 7 సంవత్సరాల క్రితం తెలంగాణ జాగృతి అయినటువంటి సంస్థను నేను పెట్టినప్పుడు అందరు నవ్వింది, మీ నాన్నకే ఒక పెద్ద పార్టీ ఉంది కదా, నువ్వెందుకమ్మా ఇంత చిన్న ఆర్గనైజేషన్ పెడుతున్నావు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఇవాళ మా నాన్న పేరు ఉన్నది కాబట్టి రేపు నాకు అవకాశం రావచ్చు, కానీ నాలాంటి ఎంతోమంది యువతకు అవకాశం నేను ఇవ్వాలి. ఎంతోమంది యువ నాయకులను మనం రేపటి తెలంగాణకు అందించాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలంతా కూడా తెలంగాణ జాగృతి కార్యక్రమాల ద్వారా సామాజిక అంశాల పట్ల అవగాహన ఏర్పడతాయి, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడతాయి. అదే రేపటి రాజకీయానికి పునాది అవుతుంది, వారికి రాజకీయ భవిష్యత్తును ఇస్తుంది. అటువంటి కార్యక్రమమే తెలంగాణ జాగృతి చేపడుతున్నది. తెలంగాణ యువతకు ప్రత్యేకంగా నేను ఇచ్చేటటువంటి సందేశం ఒకటే, వారసత్వ రాజకీయాలను కరిగేయాలి 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 అని చెప్పి ఉగ్గదంపుడు ఉపన్యాసాలు చంపుతా ఉంటారు కారణం, కానీ దాని పట్ల చర్యలు చేయరు. కానీ దానికి ఎక్కడా కూడా వాళ్ళు ఒక సాలిడ్ సొల్యూషన్ చూపించారు. మేము ముందుకు వచ్చాం. జాగృతి సంస్థ పెట్టిన తర్వాత ఎంతోమంది వ్యక్తులు, ఇందిరా శోభన్ గారు నిజాం కాలేజ్లో ఆవిడ ప్రొఫెసర్గా ఉన్నారు, మన జిహెచ్ఎంసీ వాళ్ళ మహిళా విభాగానికి అధ్యక్షురంగా ఉన్నారు సార్, తను తనకున్నటువంటి సోషల్ కన్సల్ట్ని తన పరిధిలో చేస్తున్నటువంటి పనిని మొత్తం జిహెచ్ఎంసీకి విస్తరించాలని చెప్పి మేము వారికి అవకాశం ఇస్తాం. అట్లా ఎంతోమంది ఉన్నారు, మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అదేవిధంగా అవకాశం ఇస్తాం. కానీ వాళ్ళు మీరు అందరం కూడా ఒకటి నోటీస్ చేయాలి, చాలామంది వస్తుంటారు, వచ్చి ఒక 2 వాటర్ ప్లాంట్లు పెట్టి అదే నియోజకవర్గం ఎమ్మెల్యేతో అక్కడ కొబ్బరికాయలు కొట్టించి తెల్లారు లేచి ఆ ఫోటోలు పట్టుకొని మాకే ఎమ్మెల్యే సీట్ కావాలని తెలుస్తుంది. అంటే కరెక్ట్గా అదే కార్యక్రమాలతో లేకుండా తెలంగాణ ప్రజలకు అవసరమైనటువంటి ఏ అంశంలో అయినా మాట్లాడకుండా ఉన్నానా? 7 సంవత్సరాల్లో 100,000 కార్యక్రమాలు చేసాం, 10 జిల్లాల్లో 8 కార్యక్రమాలు చేసాం. మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిండు కూడా ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే 5 సంవత్సరాల కింద ఏదో సంస్థ పెట్టుకొని బయటకు వచ్చిండు, కరెక్ట్ ఎలక్షన్లు కాగానే పోయిందంటే మళ్ళీ ఇంతవరకు రాదు. అటువంటి వ్యక్తికి నా మీద మాట్లాడేటటువంటి అర్హత లేదు. అయితే సరే పాపం వాళ్ళు నాన్ సీరియస్ వాళ్ళు కాబట్టి ఎంటర్టైన్మెంట్ అనుకొని మనం కూడా లైట్ తీసుకుంటాం. అయితే మన తమ్ములు చాలామంది ఏమన్నారంటే లేదక్క చెప్పాలి మీరు ఖచ్చితంగా అని అంటే మాట్లాడడం జరుగుతుంది. పెద్దగా సీరియస్గా వారిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ ప్రజలు కన్ఫ్యూజన్లో గురి చేస్తారు కాబట్టి చెప్తాము. అయితే ఇంతసేపు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది ఎందుకంటే మా తమ్ముళ్ళు ఎవరు కూడా దయచేసి అట్లా తయారు కాకండి. మీరు మాట్లాడేటటువంటి అంశం మీద, మీరు మాట్లాడేటటువంటి ఇష్యూ మీద, మీ ఐడియాలజీ మీద మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ పోయి మోడీని కలిసి వచ్చింది, ఆ తర్వాత ఇంకో సినిమా యాక్టర్ పోయి మోడీని కలిసి వచ్చింది. ఇక ఏందో మరి హైదరాబాద్ టు అహ్మదాబాద్ ఫ్లైట్ ఫుల్ సినిమా యాక్టర్లతోనే నిండిపోయేటట్టుగా అనిపిస్తుంది రాను రాను. బేసిక్గా ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్నటువంటి అవగాహన కూడా మీరు తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుతాను. 2009 ఎలక్షన్లలో కూడా ఇదే జరిగింది. ఒక సెక్షన్ అంతా, ఒక వర్గం అంతా పనిచేసి తెలంగాణ వాళ్ళ ఓట్లు గెలిచాలి, తెలంగాణ వాళ్ళని మోసం చేయాలి, లాస్ట్కు ఏం తెలంగాణ, తెలంగాణ వాదం ఎక్కడుందనాలి, ఇదే కుట్ర జరిగింది. ఈ సందర్భంగా ఒక్కటి మాత్రం తెలంగాణ ప్రజలకు దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మేకతోలు కప్పుకొని వచ్చినటువంటి పెద్ద పుల్లైనా మనం నమ్మొచ్చు, కానీ తెలంగాణ తోలు కప్పుకొని వచ్చేటటువంటి సమైక్యవాద పెట్టుబడిదారులను మాత్రం నమ్మకండి.
వీళ్ళు సినిమా యాక్టర్లు కాదు, వ్యాపారవేత్తలు. వాళ్ళ వ్యాపార లావాదేవీల కోసం మాత్రమే రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి వాటి వెనుక ఉన్నటువంటి అర్థాన్ని తాత్పర్యాన్ని గమనించవలసిందిగా తెలంగాణ ప్రజల్ని కోరుతూ, మరి అనునిత్యం చైతన్యంతో ఉండవలసిందిగా తెలంగాణ యువతకు మరొక మారు పిలుపునిస్తూ, ఏ అంశమైనా సరే, మన ఉద్యోగాల కల్పన అయినా సరే, మన ఉపాధికి సంబంధించిన అంశమైనా సరే, రేపటినాడు తెలంగాణ బిడ్డలు మంచి మంచి కంపెనీలు పెట్టుకొని ఎదగాలని చెప్పి, మంచిగా పొలిటీషియన్స్ కావాలని చెప్పి, అన్ని వర్గాల నుండి కూడా యువత పాలిటిక్స్లోకి రావాలి. దానికి డెఫినెట్గా జాగృతి మేము విజ్ఞప్తి.